హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో గైస్, ఈరోజు 2/10/2024. సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. మొత్తం న్యూస్ అంతా ఈరోజు తక్కువ న్యూస్ అండి, మొత్తం అన్ని దేశాల్లో. సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే, కువైట్ ప్రాంతీయ ప్రాంతాలలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఇటు ఇరాక్ సైడ్ కానీ, ఇరాన్ సైడ్ కానీ, లెబనాన్ సైడ్ కానీ, సో ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది కదండి. సో ఉద్రిక్త ఏర్పడిన ఈ సమయంలో కువైట్ ఏం చేస్తుందంటే, విమానాల యొక్క దారిని మళ్లిస్తుందండి. అందువల్ల విమానాలు కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది, విమానాలని దారి మళ్లిస్తుంది కువైట్. ఓకే, నెక్స్ట్, ఒక మినిస్ట్రీ ఎంప్లాయీకి 7 సంవత్సరాల జైలు శిక్ష, 18 మిలియన్లు ఫైన్ వేశారండి. 18 మిలియన్ దినార్లు ఫైన్ అంటే ఇది మామూలు ఫైన్ కాదు. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ మనీ లాండరింగ్ చేస్తాడు, ఈ కారణం చేత ఫైన్ వేశారు. నెక్స్ట్, విజిట్ వీసాలో వచ్చి కువైట్కి విజిట్ వీసాలో వచ్చి వర్క్ వీసాగా మారుతుందా? ఇది ఎందుకంటే చెద్ద ఏంటంటే, కొందరు మిత్రులు ఈ మధ్యన కొందరు ఏజెంట్స్ ఏం చేస్తారంటే కొందరు మిత్రులకి విజిట్ వీసాలు ఇచ్చి, మీరు కువైట్ వెళ్ళిపోయింది అక్కడ మేము ఎంప్లాయీ వీసాగా మారుస్తామని చెప్తున్నారంట, డబ్బులు తీసుకున్నారంట, అది కూడా 100,000 రూపాయలు. సో నాకు తెలిసి కువైట్లో విజిట్ వీసా ఎంప్లాయ్మెంట్ వీసాగా మారదు. ఒకవేళ మారుతుందా, ఏమైనా రూల్స్ మారాయో కొంచెం తెలిసిన వాళ్ళు కామెంట్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్, సౌదీ విషయానికి వెళ్తే అక్రమ కట్టడాలు ఇండియాలో మాత్రమే కాదు, సౌదీ జద్దాలో కూడా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు, ఎక్కడెక్కడ మొత్తం క్లియర్ చేసేస్తున్నారు. సో నెక్స్ట్, సౌదీలో వర్క్ వీసా నిబంధనలు సవరించింది గవర్నమెంట్. అంటే ప్రైవేట్ రంగానికి సపోర్ట్ చేసే విధంగా తాత్కాలిక వర్క్ వీసా, నార్మల్గా వర్క్ వీసా అంటే 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ ఉంటుంది, కానీ ఈ విధంగా కాకుండా రోజుల పాటు 2 నెలలు 3 నెలల పాటు కూడా వర్క్ వీసాలు ఇచ్చే విధంగా, ప్రైవేట్ సెక్టర్ సపోర్ట్ చేసే విధంగా వర్క్ వీసాల్లో సవరణ తీసుకొస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఫుట్బాల్ మ్యాచ్లు జరిగాయి అనుకోండి, అప్పుడు సౌదీకి ముందస్తు వీసా లేకుండా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, యుఏ విషయానికి వెళ్తే కారు దగ్గరగా వచ్చి దగ్గర నుంచి క్రాస్ చేస్తే, అలా క్రాస్ చేసే వాళ్ళకి 500 దిరహమ్స్ ఫైన్ వేస్తారు. ఎందుకంటే రీసెంట్గా ఒకరికి ఫైన్ వేశారు, మీరు వీడియోలో చూడండి. జస్ట్ ఈ పిడిస్టిన్ లైన్లో 3 వ్యక్తులు నడిచి వెళ్తున్నారు, జస్ట్ మిస్ అయిపోయారు వాళ్ళు దగ్గరగా వచ్చి క్రాస్ చేయడం వల్ల. సో ఈ విధంగా చేస్తే 500 దిరహమ్స్ ఫైన్ వేస్తారు. నెక్స్ట్, ఒక ఇండియన్ ప్యాసింజర్ వద్ద 100,000 దిరహమ్స్ జప్తు చేశారు. 100,000 దిరహమ్స్ కస్టమ్స్ అధికారులు ఒక ఇండియన్ ప్యాసింజర్ వద్ద 100,000 దిరహమ్స్ జప్తు చేశారని. కారణం ఏంటంటే, ఇతను ఢిల్లీ నుండి దుబాయ్ వస్తున్నాడు, 100,000 దిరహమ్స్ క్యాష్ తీసుకొస్తున్నాడు అనమాట. అధికారులు కస్టమ్స్ దగ్గర జప్తు చేశారు, ఎందుకంటే అతను డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు. నెక్స్ట్, అంత అమౌంట్ అయితే తీసుకురాకూడదు. ఓకే, నెక్స్ట్, దుబాయ్లో బతుకమ్మ సంబరాలు 6 అక్టోబర్ ఈవినింగ్ 5 నుండి ఆర్టిఫిషియల్ ఫుట్బాల్ క్లబ్ యందు ఈ సంబరాలు జరుగుతాయండి, అందరూ ఆహ్వానితులు వెళ్ళొచ్చు. నెక్స్ట్, మనం ఓమన్ విషయానికి వెళ్తే సద్దుల బతుకమ్మ సంబరాలు ఓమన్లో 11/11 శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభమవుతాయి. గాలాలో అల్ అమల్ క్లబ్ యందు. సో తెలంగాణ సమితి వారు నిర్వహిస్తున్నారు సద్దుల బతుకమ్మ సంబరాలు, అందరూ ఆహ్వానితులే. నెక్స్ట్, 4/12 కూడా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఒలింపిక్ క్యాటరింగ్ సనయ్య ఎబ్లాస్, మార్కెట్ బ్యాక్ సైడ్ అంటండి, ఈవినింగ్ 5 నుండి 10 గంటల వరకు బతుకమ్మ సంబరాలు ఈ ఏరియాలో కూడా నిర్వహిస్తారు. సో అందరూ ఆహ్వానితులే. నెక్స్ట్, మనం బెహ్రెయిన్ విషయానికి వెళ్తే 9 మందికి జైలు శిక్ష విధించారు. సో మానవ అక్రమ రవాణా నెట్వర్క్లో ఉన్నందుకు వాళ్ళకి 9 మందికి 3 సంవత్సరాల లెక్కన జైలు శిక్ష విధించారు. 2000 బిడీలు జరిమానా విధించారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఉద్యోగాల పేరుతో మహిళల్ని తీసుకొచ్చి నిర్బంధించి వారి చేత అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. సో చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు అందువలన. సో వీరికి 9 మందికి 3 సంవత్సరాల చొప్పున జైలు శిక్ష, 2000 బిడీలు ఫైన్ వేశారు. సో నెక్స్ట్, ఖతర్ విషయానికి వెళ్తే 15,969 వీసా అప్లికేషన్స్ మినిస్ట్రీకి అందాయండి, అన్ని రకాల వీసాలు. ఓకే, అది ఇదేం కాదు, అన్ని రకాల వీసాలు అంటే వీసాలు ఇష్యూ చేస్తున్నారు, వీసాలు ఇవ్వట్లేదు అనేది నిజం కాదు. తర్వాత మినిస్ట్రీ వారికి గత 3 నెలల్లో 6,849 కంప్లైంట్స్, లేబర్ కంప్లైంట్స్ అందాయి. అంటే వీసా అది జీతాలు ఇవ్వట్లేదను, డిఫరెంట్గా రిలీజ్ ఇవ్వట్లేదు, డిఫరెంట్ టైప్ కారణాలు అనమాట. ఆల్రెడీ మినిస్ట్రీ వారు 2000కు పైగా ఈ కంప్లైంట్ క్లియర్ కూడా చేశారు. సో గైస్, ఈరోజు న్యూస్ లిమిటెడ్గా ఉందండి, రేపు మనం నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.